నిందితులకు నో బెయిల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు బెయిల్కు కొడుకు పరీక్షలకు సంబంధం లేదన్న జడ్జి కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయని కోర్టును ఆశ్రయించిన కవిత బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఈడి ఈడి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సాక్షులను ప్రభావితం చేయలేరంటే నమ్మలేమని తీర్పులో వెళ్ళారట ఈమె సెల్ ఫోన్లనే గుండ్రాలు పలగొట్టి గుజ్జి పలగొట్టిన చెల్లే ఈమె సాక్షులను ప్రభావితం చేయదా పక్కా చేస్తుందని కోర్టు నమ్మి నీకు బెయిల్ లేదు గీల్లేదు చెల్ అని చెప్పిందట నాకు తెలిసి ఎలక్షన్లు అయిపోయేదాకు బయట కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తుందా లేదా కోర్ట్ అయితే అట్లా అభిప్రాయపడదు మీరేం అభిప్రాయపడతారు ఒకసారి వండి కవితకు బెయిల్ ఇస్తే కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తా చేయదా చేయదంటే నమ్మలేమంటుంది కోర్టు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆమె ప్రభావితం చేస్తుంది కానీ కలవకుంట్ల కవిత గారు మీరు అరెస్ట్ అయితే అయ్యో పాపం అట్టెట్లా అని చూడు లేడు రాష్ట్రం అయిపోయాడు అవును గట్టెట తీసుకపోతారా ఓ ఆడబిడ్డను అనే చూడు లేడు కొడుకు జీవితం మీద ఆలోచన చేసి సారదందనే చేయకపోదు ఆమె పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టు తిరస్కరించింది మధ్యంతర బెయిల్ పై ఈడీ అభ్యంతరాలు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత తన చిన్న కొడుకు 11వ తరగతి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు అలాగే పిఎంఎల్ఏ పోయిన ఏడాది ఏమో పోయిన ఏడాది ఉగాదికి మేము మమ్మల్ని జైలు పెట్టాం ఈ ఏడాదికి కేసీఆర్ బిడ్డ జైల్లో ఉంది కాలం తిరుగుతుంది అట్లా చక్రం ఇంట తిరుగుతుంది తన చిన్న కొడుకు 11వ తరగతి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు అలాగే పిఎంఎల్ఏ 45 ప్రకారం మహిళనైన తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది అయితే గమ్మత్ ఏంటంటే ఈ పొరగాలు చిన్నోళ్ళు వాళ్ళకు మేము అందుబాటులో ఉండాలి చిన్నో లేపడికనే మీ అల్లుడు ఈ పొరగాలు పోయి స్కూళ్ళను బాగా చేస్తామని రిబ్బన్లు కట్ చేయించి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు బాగా కోట్లకు కోట్లు